ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో మేలు జరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహంలో శుభవార్త వినటము అనేటువంటిది ఒకటి, అంటే ఎంతో కాలంగా ఏదో ఒక విషయం అయ్యి మీకు ఒక మనసులో ఉండి ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయంగా మిమ్మల్ని పీడిస్తున్నటువంటి సమస్యకు సంబంధించి శుభవార్త వినగలుగుతారు. అలాగే శుభకార్యాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా వీరికి చాలా బలంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావటం కానీ జీతం హైక్ అవటం కానీ అలాంటివి కూడా జరుగుతాయి. యథార్థంగా ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికల్లా ఈ మాసం మొత్తం కూడా చక్కగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చెయ్యాలి? ఇంకా కలగాలి అనంటే, ఆర్థికంగా బాగుంది ఇంకా కలగాలి అనంటే, తప్పనిసరిగా వీరు ఆచరించవలసింది ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని చదవడము, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కూడా చదవడము వలన డెఫినెట్గా ఆర్థిక పరంగా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని కనీసం 108 సార్లు అయినా సరే జపించటం వలన శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశిలోని విదేశీ అంటే మన మిథున రాశి వారు కొద్దిమంది విదేశంలో కూడా స్థిరపడి ఉంటారు మన వాళ్ళు, వాళ్ళకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్లస్ పాయింట్స్ అంటారు, అంటే ఏమైనా సరే పాజిటివ్ వినటమే ఉంటుంది తప్పించి మీరు భయపడాల్సిన అవసరం ఏ విషయంలో కూడా లేదు. అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉండి ఉంటే ఈ రాశులైన వారు కూడా అధిక లాభాలు గడించగలుగుతారు తప్పనిసరిగా. ఇలా వీరు ఏంటి అనంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఆరాధించడం, అలాగే గోమాతకి ఆహారము తినిపించటము, వీరు తప్పనిసరిగా చేయవలసినటువంటి దినచర్యలో భాగంగా గోమాతకి ఆహారం తినిపించి మీరు వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళినా లేదనంటే బిజినెస్ చేసేటువంటి వారు వెళ్ళినా బయటికి వెళ్ళినా తప్పనిసరిగా గోమాతకు మాత్రం తినిపించి వెళ్ళండి. మీకు అన్ని విషయాల్లో కూడా మీకు శుభం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.